శ్రీ మహాగణాధిపతియోన్నమ శ్రీమాత్రే నమ జయ సంతో శ్రీ మాత శ్రీ గురు నమ మా కు స్వాగతం వేదిక శాస్త్రం ప్రకారం రాశిచక్రంలో ఒకటవ రాశి మేషరాశి ఈ మేషరాశి జాతకులకు అదృష్టం వరించినట్లే నమ్మలేనటువంటి అదృష్టం ఈ రాశి వారు సొంతం కాబోతూ ఉంది అలాగే ఈ రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు అలాగే కోటీశ్వరులు కాబోయే ముందు కనిపించే పది శుభ సూచికాలు ఇవే ఈ రాశి వారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే వీరి ఇంట్లో ఎలాంటి పనులను చేయకూడదు ఇక వీరు అదృష్టయోగాన్ని ఉన్నారు అని చెప్పే సూచకాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తూ ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ మేషరాశిలో జన్మించిన వారికి కష్టపడేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది ఎలాంటి పని అయినా సరే వీరు పట్టుదలతో పూర్తి చేస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చెయ్యరు ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బులను ఖర్చు పెట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతకాలం ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచన ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు రంగు అలాగే వీరి అదృష్ట సంఖ్య ఒకటి అలాగే వారంలో ఆదివారం వీరికి అనుకూలమైన రోజు ఇక ఈ మేష రాశి వారు ఆ సూర్య సూర్యభగవాను పూజించడం వల్ల పెరిగి శుభ ఫలితం కలుగుతుంది ఇక ఈ యొక్క రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో మంచి రోజులు రావాలి అని కోరుకుంటారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలను కలిగి ఉండాలి అని లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ఆటంకాల నుండి బయటపడాలి అని అనేక విధాలుగా ప్రయత్నిస్తారు ఆర్థికపరమైనటువంటి కష్టాల నుండి కూడా బయటపడాలని జీవితంలో ఉన్నత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటటువంటి శుభ సూచికాలు గమనించుకోవాలి అయితే ఈ యొక్క రాశివారు ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి ఇక ఈ రాశివారు తాము చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి యొక్క విశేషమైన కటాక్షం గనుక ఉంటేనే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెళ్ళి అని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినప్పటికీ డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఈ రాశి వారు ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులను చేసినట్లయితే ఆ తల్లి ఆగ్రహానికి గురి అవుతారు కాబట్టి ఈ రాశి వారు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగేటటువంటి శుభ సూచికాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత పక్కకు పడేసి కాళ్ళతో తన్నటం తొక్కడం లాంటివి చేయకూడదు ఇంటిని ఊడ్చే చీపురును పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఈ విధంగా చీపురును నిలబెట్టి ఉంచినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే ఇంటికి వచ్చే అతిథులకు చీపురును వారి కంటికి కనపడకుండా జాగ్రత్త పడాలి కళ్ళకు ఎదురుగా చీపురుని పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపురును పెట్టే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ప్రతి ఒక్కరూ తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవిని వీరే పంపిన వారు అవుతారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇక నీళ్లను కూడా వృధా చెయ్యకూడదు నీళ్లను పొదుపుగా వాడటం అనేది ఫ్యూచర్లో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీళ్ల నుంచి వచ్చింది అని మనకు పద్మ పురాణంలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నీళ్లను వృధా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం దూరం అవుతుంది ఇదే దీనికి సంకేతం నీళ్లను ఎంత వృధాగా ఖర్చు చేస్తే వారి చేతిలో డబ్బు కూడా అంతలా ఖర్చయిపోతుంది కాబట్టి ఈ వారు నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇక ఈ యొక్క వారు కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన దాంట్లో కొంత శాతమైన లేని వారికి పేదవారికి దానం చేయడం వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు జాతక దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఈ మేషరాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు చేసేటటువంటి పూజా విధానం వల్ల కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పవచ్చు ఎవరైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రని మందారం పువ్వులతో లేదా గులాబీ పువ్వులతో బంతి పువ్వులతో చామంతి పువ్వులతో పూజిస్తారు వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ మేషరాశి వారు ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందుకుంటారు ఈ మేషరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది ఉందని తెలియజేయడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి అవేమిటంటే ఇంటి పరిసర ప్రాంతాలలో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే గనుక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని అర్థం ఇంటి ఆవరణలో గుంపులు గుంపులుగా నల్ల కనిపించినట్లయితే అదృష్టం వరించబోతు ఉందని తెలియజేయడానికి సంకేతం బల్లిని చూడగానే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఇంట్లోకి బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు ఇక మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే త్వరలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే సంకేతం అదేవిధంగా ఈ మేష రాశి వారు ఇంట్లో నుండి పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఆహారాలు తింటూ కుక్క కానీ ఏదైనా జంతువు కానీ కనిపించినా వీరికి ధనలాభం కలుగుతుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్